శరీరమంతయు రక్తమయమైన గాయములు, భారమైన శిలువ మోయుచున్న ప్రభు ఆయన వీపుపై గాయములున్న ఆయన మీద మోపబడిన శిలువ నువ్వుపైనది కాదు, అది ముడుపులు కలిగినది. ఇంకా గాయములను రేపేది భారమైనది. బలమైన శిలువ ప్రభువే వంగి కృంగి శిలువను మూస్తూ ఉన్న ప్రభు, శిలువ మూసి ప్రభువు చూచి స్త్రీలే రుమ్ము కొట్టుకొని ఏడ్చుచున్న సమయంలో శిలువ మూయిచున్నాయేసి ఆ ఏడ్చే ఎరుషలేము కుమార్తెలతో పలికే పలుకు, ఎరుషలేము కుమార్తెలారా, మీరే నా కొరకు అడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు అడవండి. ప్రభువే రక్తమయమైన ప్రభువే, ఈ రాత్రి కాలములో శిలువ మోస్తూ ఉన్న ప్రభువే, మీ కొరకు మీ పిల్లల కొరకు ఆడవండి అని పలికిన ప్రభు యొక్క పలుకు విన్నావు. ఎంతటి ప్రేమ, మీ కొరకు నీ పిల్లల కొరకు క్షేమస్థితి పెరిగిన నీ ప్రియుడు, నా ప్రియుడి వేళ శిలువను మోస్తూ ఉన్నారు. శిలువను మూసి శిలువనే ఇవ్వడినా నా ప్రభు, ఇప్పటి వరకు ఆయన శిలువ మూస్తున్నారు, ఇప్పుడు శిలువ ఆయనను మోహిస్తున్నది. యేసువైపే మన మనో దృష్టి ఉంచి శిలువలో ఉన్న ప్రభు, భూమికి ఆకాశ మనకు మధ్య శిలువలో వేలాడుచున్న ఆ ప్రేమ రూపి అక్కడ పలికినారు, ప్రేమ గల పలుకులు అక్కడ పలికినారు. ఏడు అందులో మొదటిది తండ్రి, మీరేమి చేయిస్తున్నారో వీరిరువురు ఎన్ని క్షమించమని. ఎంతటి శ్రమ అయినా ఎంతటి బాధ అయినా ప్రియుడు మన ప్రభు భరించుచూ మన క్షేమమును మన యొక్క పాప పరిహారమును కావలని కోరి కలిగిన మన ప్రభు వైపు మనో దృష్టి ఉంచి చూచుదాము. ఆయన వైపు మీ మనస్సు సూటిగా శిలువు వేలాడుచున్న యేసు వైపే త్రిప్పండి. మనం ఎక్కువసేపు శిలోచ్యాములోకి వెళ్ళడానికి మనకు సమయం లేదు, కానీ విలాప వాక్యములు 1:12 ఒకరు చదవండి. ఇలాగు జరుగుట చూడగా మీకు చూడగా మీకు చింతలేదా, ఇలాగు జరుగుట
దేవుని అంతరంగవాసేనా ఆయన ప్రీతిమాడైన యేసు మానవుడిగా లోకమునకు వచ్చినందువల్ల మానవులను ఆయన సిలువ వేసి రక్తమయము చేసిన చేయబడిన క్రీస్తు యెహోవా తన ప్రసన్న కోప దినమున నాకు కలుగ చేసిన శ్రమ వంటి శ్రమ ఎవరాయనా మన ప్రభు అంటున్నారు యెహోవా తండ్రి అయిన దేవుడు ఆయన కోప దినమందు నాకు కలుగు చేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి నిదానించి క్రియునికి కలిగిన ప్రభువునికి కలిగిన శ్రమను చూచుచున్నామా? ఈ శ్రమ కాల జ్ఞానం అంతటి నిదానించి ప్రియుని కలిగిన శ్రమ యొక్క భయంకరం ఎట్టిదో మనము నిదానించి చూచుచున్నామా? చూచి ఈ భయంకర శ్రమ వల్ల కలిగిన మహిమ ఏదో మేలేదో అనుభవించడానికి ఆశ్రయించుచున్నామా? మహోన్నతుడా, సిలువలో నీవు పలికిన విలువైన పలుకులు, సిలువ శ్రమలు కలిగినటువంటి ఈ ఉన్నతానుభవం ఎంత మహిమగలదో. నీ వెలిగి నిన్ను కీర్తించడానికి నీ పిల్లలు 2000 సంవత్సరములు నీ సిలువను ధ్యానము చేసి సిలువలో ఉన్న విలువైన మహిమ తరచి తరచి వారనుభవంలో ఎరిగి లోకమునకు అందించిన దీనులు ఎందరో ఉన్నారు. ఈ సిలువలు కలిగిన విలువైన మహిమను మేము చూడగల దీవెన ఈ రాత్రి కాలము దయచేయమని సిలువబడిన యేసునామమున వేడుకొనుచున్నాము. సిలువలని బయటకు తెచ్చినారు కనుక కాసేపు సిలువలో ఎన్ని సిలువలు ఉన్నవో ఈ రాత్రి చెప్పుకున్నా, రాత్రి కాలం అంతా చెప్పినా గాని తరగని సిలువలు సిలువలు. ముందు మనం ఓ స్థలంలోకి వెళదాం. లూకా సువార్తలో 23:34-43 అక్కడ కల్వరిగిరిలో ఉన్న మూడు సిలువలు. ఒక సిలువ రక్షణాధికారి యొక్క సిలువ, రెండవ సిలువ రక్షణ అంగీకరించిన రక్షితుని సిలువ, మూడవ సిలువ రక్షణ నిరాకరించిన వాణి సిలువ. చూడండి, కల్వరిగిరిలో సిలువలు మూడు ఉన్నవి. రక్షణాధికారి సిలువ, రక్షణ అంగీకరించిన వాణి సిలువ, రక్షణ నిరాకరించిన వాణి. తరిచి చూస్తాము మరి సిలువ దేవుడిన రక్షణాధికారి పలుకు, రక్షణ అంగీకరించిన వాణి పలుకు, రక్షణ నిరాకరించిన వాణి పలుకు కల్వరిలో చూచుచున్నాము. ప్రభు ఓ దివ్య ప్రార్థన చేశారు కదా, తండ్రి ఏమి చేస్తున్నారో వీరెలగరు వీరిని క్షమించు. ఆహా, ఈ పలుకు వినగానే దేవున్నారు, అందరూ విన్నారు, పందికోడు దొంగలైనా ఇద్దరు విన్నారు, అందరూ విన్నారు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెలగరు వీరిని ఈ ప్రార్థన ప్రారంభం అవగానే సిలువలో ఉన్న రక్షణ అంగీకరించిన వాణి అంతరంగంలోనికి ప్రార్థన వెళ్ళినది. ఆహా, ఈయనెవరు? ఆ పాపికి అర్థమైనది కనుక అక్కడ మరలా ప్రార్థన ప్రారంభమైంది. సిలువలో ఉన్న రక్షకునిలోని యొక్క ప్రార్థన రక్షింపబడిన వాణి అంతరంగంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన ప్రారంభమైనది. ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఈ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను ఓహో రక్షకుని సిలువలో నుండి వెళ్ళిన పలికే
బందిపోటు యొక్క అంతరంగమును మార్చివేసి పరదయసునకు సిద్ధము చేసిన ప్రార్థన చూచామా. కానీ రెండోవాడు విన్నాడు, విన్నాడు గాని ఈ ప్రార్థన విన్నా ఇతడే రక్షణలోనికి వచ్చినాడు గాని ఇంకో అతను విన్నాడు గాని అతనిలోనికి ఈ ప్రార్థన స్వరపడలేదు. ఈ ప్రార్థన వల్ల కలిగే ఫలితమే అతడు అంగీకరింపలేదు. శిలువను కూర్చిన వార్త నశించడానికి వేదికలను కానీ రక్షింపబడి నామనకది దేవుని ఆహా అనేకులని శక్తివంతులుగా చేయగలిగినది శిలువ. కానీ కొందరును నశించే వారికి వెర్రితనము. ఇక్కడ చూస్తే వెన్నముద్ద ఉంది, ఇంకేం రేవడం అట్టి సూర్యకిరణములకి రేవడం అద్దీ మట్టి ఏమైపోతుంది? మరి వెన్నముద్దు సులువేయబడిన వారి వద్ద ఉన్న వారి యొక్క అంతరంగం ఒకరిది కాఠిన్యమైనది అమరివడే. ఆహా మానవ అంతరంగములు కలిగి మహిమలో ప్రవేశించడానికి అదే కలవరి. ఇక్కడ ఉంటే నా టైం ఇంకా అందగా నేను ఇంకా తారాసుని దగ్గరికి వెళ్ళా. ఇక్కడున్న మనము ఏ సులువులో ఉన్న వాని వలనే ఉన్నాము, మారిన వాని వలే ఉన్నామా, మారని వాని వలే ఉన్నామా? ఇప్పుడు అడిగితే మీరందరూ ఏమంటారండి? మేమందరం కదా విన్నారా? ఆ వేడమే కాదు, చూచారా? ఇప్పుడు నిదానించి చూడగలడా? చూడడా మాట్లాడే. ఇప్పుడు నిదానించి చూడగలడు, నిదానించి చూసే ఉన్నాడు. నేను అర్జునతో వచ్చేటప్పుడు నన్ను ఎక్కడి వరకు వెళ్ళాడు? కలిగినది ఒక్క పలికేసి ఎవరో కానీ ఈ బందిపోటు గంగ మారిన గంగ ఎక్కడి వరకు వెళ్ళినాడు? రాజ్యములోనికి, దేవరాజ్యములోనికి వెళ్ళినాడు. ఈయనెవరు? ఈయన పలుకు వల్ల ఈయనెవరగా కనబడుతున్నారు? ఆహా రాజ్యాధికారి, సర్వజనులైన వారందరికీ దేవరాజ్యము కూడానికి శక్తివంతుడైన వాడు కనుక అందుకే నీ రాజ్యముతో చేయటప్పుడు నన్ను ఇంకా చాలా ఉంది. అక్కడ మారిన వాని యొక్క సాక్ష్యము మారన వాని సంగతే, మారన వాని సంగతి ఏంటండి? నువ్వు దిగు, నన్ను నువ్వు దిగు నన్ను. మరి మారిన వాడే ఉండగాడు. ఈయనలో ఈ నేరము ఇందువల్ల మరణమైతే ఈ నేరము చేసి శిక్ష అనుభవించడానికి తగిన వారము కాని ఆయన ఏ నేరము? ఇందువల్ల ఏసెవరు పరికించడానికి సిలువలో ఉన్న ఏసెవరు పరికించడానికి సాధనమేమి? ఏసు పలికిన కనుక మన సాక్ష్యం ఎలా ఉంది? మన ప్రియుని గురించి ప్రభువుని గురించి మనమిచ్చే సాక్ష్యము మారి వారి సాక్ష్యము వేరు, మారని వారి యొక్క విడిచిపెట్టేస్తా అంటున్నాను కానీ నేను విడిచిపెట్టడం. మరో మూడు సిలువలు ఉన్నవి మీరు పాడతారు అన్నా, ఇద్దరు పాడతారు. మూడు నేను పాడడానికి నాకు ఆయాసం వచ్చేస్తున్నా బీపీ అమ్మా త్వరగా పాడ. మూడు సిలువలు
నీకు ఆగడి పేదడి హరితాధారం బాయే అది మొదటి నీకు ఆగడి పేదడి హరితాధారం బాయే అది మొదటి లోకపాపములని మోసుకుని పోయే లోకపాపములన్నీ వేసుకమ్మా సిలువాయ. లోక నేరములు లేనిపోయిన నేరములన్నీ యేసు వైపు మోపినారు గనక వాడిని మోసుకుని పోయినా అదే సిలువ. ఆ సిలువను ఈ సిలువను చూపే సిలువేది కర్ర ఎన్ని మన అపరాధములన్నిటినీ మోస్తున్నారు, లేనిపోయిన నేరములన్నిటినీ భరించినారు. భారమైన కర్ర సిలువను ఆయన సహించినారు. మూడు ఇందాక మూడు, ఇప్పుడు నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మీ అందరికీ ఆకలి అవుతుంది, పదైపోతాం. అవపోతే నీకు అవడం అయితే అయ్యే వాళ్ళకి లేదా, టైం కూడా అయిపోతాం. సరే ఈ మూడు సిలువలు, మరో మూడు సిలువలు ఉన్నాయి. యెషయా గ్రంథము 53:4-5 చదవండి త్వరగా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనుందిన వానిగాను, మన వద్ద నియంత్రితి మీ
మనకిక్క మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి మరుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది. ఇన్ని ఇక్కడిన్ని అవన్నీ చూస్తే మూడు, ఒకటి మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకున్నారు, మన రోగములన్నీ ఆయన మీద వేసుకున్నారు, మన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నారు. పాప భారమేలమోసి బరువు దించి వేసినావు, బరువు దించి వేసినావు రక్షకాన వందనాలో శ్రీ రక్షక వందనాలో. వ్యాధి భారమేలమోసి వ్యాధి పారణి వ్యాధి దించి వేసినావు రక్షకాన వందనాలో శ్రీ రక్షకాన వందనాలో. శిక్ష భారణ పాపము, పాపం వల్ల వచ్చిన వ్యాధి, వ్యాధి వల్ల వచ్చిన మరణము, అదేంటి శిక్ష? పాపము రెండు, వ్యాధి మూడు, మరణము, అదే. కనుక ఈ మూంటిని మోసినాయం, అన్ని పాపములు అందరి పాపములు యేసుపై మోపబడినవి, అందరవా కొందరవా? అన్ని పాపములు అందరి పాపములు ఆయన మీద మోపబడినవి, అన్ని వ్యాధులు అన్ని వ్యాధులు అందరి వ్యాధులు ఆయనపై, అన్ని శిక్షలు అందరి శిక్షలు ఆయన మీద ఎన్ని శిలువలు? అవో మూడు కదా, ఇందాక తర్వాత ఇప్పుడు ఇలా చాలా మూడులు ఉన్నాయి. మూడు శిలువలు, మరో మూడు చేసి మరో మూడు శిలువలు ఏవి? ఏనంటున్నాను, తండ్రి శిలువ, కుమారుని శిలువ, పరిశుద్ధాత్ముని. తండ్రికి శిలువ ఉందా? శిలువేయబడింది కుమారుడు కాని తండ్రి కాడు కదా. శిలువ అంటే ఏంటి? శిలువ అంటే శ్రమ. ఎవరి శిలువ? తండ్రి. అబ్బో, తండ్రిని శిలువేసేవారు ఉన్నారా లోకములో? కుమారుని శిలువేసిన వాడిని చూస్తున్నాను. ఎవరు ఎవరు? మరి పరిశుద్ధాత్మని శిలువేసిన వారు ఉన్నారా? ఉన్నారు. ఒకటి, తండ్రి శిలువేమి దేవుడి నాడు కాని నాస్తికులు దినాల్లో పలికే పలికేమి దేవుడు బాధ కాదా చెప్పండి? శిక్ష కాదా ఆయనకు? శ్రమ కాదా? ఇది ఎవరు వేసిన శిలువ? తండ్రిని వేసిన శిలువ. ఎవరు వేశారు? దేవుడు లేడని నాస్తికులు వేసిన. మరి కుమార్ని ఎవరు శిలువేశారు? తన స్వర్గములు రక్షకుని శిలువ వేసినారు. కారణము, ఆయన రాజయ్యుంటే వారికి రాజ్యము రావాలి గనక, రాజ్యం ఇవ్వలేదు గనక రారాజైనా క్రీస్తునే వారు. మరి మూడో శిలువ పరిశుద్ధాత్ముని
పరిశుద్ధాత్మను సిలువేస్తున్నారా? నాస్తికుడు కాదు, యూదుడు కాదు, క్రైస్తవులైన వారే. ఆయనను ఎవరిని పరిశుద్ధాత్మను సిలువేసేవారెవరు? శ్రమపరిచేవారెవరు? ఏకములోనా క్రైస్తవులే. పరిశుద్ధాత్మని నమ్ముతున్నాము అని విశ్వాస ప్రమాణములో ఉన్నదా? కాని పరిశుద్ధాత్మని అంగీకరించి పరిశుద్ధాత్మను చేయవలసిన పనులు జరుగుతుండగా వాడిని నిరాకరించి నిందించి ద్వేషించే వారే ఎవరు తెలియజేస్తున్నారు? పరిశుద్ధాత్మను తండ్రికి సిలిరి, కుమారునికి సిలిరి, పరిశుద్ధాత్మునికి బహుశా ముగ్గురికి సిలిరి. ఎవరి వల్ల? ఆయన కలుగు చేసుకున్న మానవుల వల్ల. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి సిలిరి. సర్లేండి, తెలియవా సిలువులు? మీరు కీర్తన గ్రంథము 109:26-27 చదవండి. నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు. ఆ ఇది నీ చేత జరిగినదని ఎవరు? ఇవో ఆయన నీవే దీని చేసి కదని వారికి తెలియజేయనట్లు. ఎవరు చేశారండి ఇది? అబ్బా, కలవరి సిలువలో ఉన్న యేసును సిలువ వేసిన వారెవరు? ఎవరు చేశారండి సిలువలో ఉన్న యేసు ప్రభు? ఏం పలుకుతున్నారు? మీకు అర్థమవుతుందా? అయ్యమే అర్థం అర్థమవుతుందా మీకు? సిలువలో ఉండే ఉండనాడు ఆయన. ఎవరు చేశారు ఈ పని? తండ్రులైన దేవా, నీవే ఈ కార్యము. 53 తగిలేదా? ఎస్ఆర్ 53 తగిలేదు. ఎవరికి? ఎవరు నడగొట్టడానికి? కులాన్ని నడగొట్టడానికి ఎవరికి ఇస్తాము? యేసు క్రీస్తు ప్రభువును తన కుమారుని నలగొట్టడానికి దేవునికే ఇష్టం. ఆయన ఎవరు వేసిన సిలువ చెప్పండి? తండ్రి వేసిన, తండ్రి వేసిన సిలువ. మీరు ఇంకో భాగం చదవండి. ఇక్కడ గలతీ పత్రికలు 1:4 కదా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. తను తాను అప్పగించుకొనెను. ఎవరు వేసుకున్నారు సిలువ?